देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। बेमिसाल जेवरात शान से पेश करते हैं मलबार गोल्ड एंड डायमंड्स। यहाँ आपको दुनिया में सबसे शानदार सोना, अलमास, हीरे और अनमोल जेवरात मिलते हैं सही दाम में। मलबार फेयर प्राइस प्रॉमिस के साथ बेस्ट गोल्ड रेट, अब भरोसेमंद, खानदानी और मॉडर्न जेवरात भी फिर से आप सबके लिए आ रहा महबूब नगर में दिसंबर 10 तारीख से। मलबार गोल्ड एंड डायमंड्स, शाह साहब बुट्टा रोड, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक, सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आयनाए दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अद्दालु अलल खैर कफाइलिही, मुस्नद अहमद। कार खैर पर रहनुमाई करना कार खैर करने के माने है। रियासती वजीर गोपुला ईश्वर ने अंबेडकर मुजस्मे के तामीराती काम का मुआयना किया। 14 अप्रैल को अंबेडकर के मुजस्मे की निकाब कुशाई की मुनासिबत से रियासती वजीर गोपुला ईश्वर ने आज दौरा करते हुए अंबेडकर मुजस्मे के तामीराती काम का मुआयना किया। वजीर मौसूफ ने काम करने वाली एजेंसियों को बगैर किसी ताखेर और मुकर्रर तारीख के अंदर काम को तेजी से मुकम्मल करने का हुक्म दिया। उन्होंने वक्तन फवक्तन सीएम केसीआर की हिदायत के मुताबिक कामों का मुआयना कर रहे हैं। जिला हनुमकुंडा के धर्मसागर मंडल के करुणापुरम के मौजे में कोलंबो मुजस्मे के पास फादर कोलंबो की 96वीं यौम पैदाइश तकरीब का अहतमाम किया गया। इस तकरीब में रुकन असेंबली टी राजैया ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि स्टेशन घनपुर हलके में कुछ लोग मेरे सियासी उरूज को खातिर में नहीं ला रहे हैं, जिसकी वजह से मुझ पर गैर जरूरी इल्जाम आयद किए जा रहे हैं। मैंने हमेशा खवातीन के वक़ार में इजाफे के लिए काम किया है और आलमी यौम खवातीन के मौके पर 700 खवातीन को तहनीत पेश की गई। इन सब को देखकर अपोजिशन जमातें मुझ पर इल्ज़ाम लगा रहे हैं, लेकिन इल्ज़ाम से घबराने वाले नहीं हैं। నలుగురు పిల్లలు కొడుకులు కొడుకులు అనేక మంది ప్రేమ తత్వంతో నీ వలే నీ తొండి వాడిని ప్రేమించు అనే ఎంత బాధాకరమంటే ఎంత తెల్ల పక్కగా నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పుట్టుకు లేని పరిస్థితి. ముగ్గురికి రావాలంటే రెండా రాజకీయాలు తీస్తూ ఉంటారు.
నాలుగు సార్లు గెలిచాం. తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, ఐదోసారి తప్పకుండా ఫాదర్ కొలంబో గారి ఆశీస్సు. రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయండి. ఆడోపేయడం తెలుసుకుందాం, కానీ మహిళలను అంతా అడ్డుపెట్టి యువతను అంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజ్యాంగ సేనగా అనేక మంది ముందుకొస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబ గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు పోతున్నాను. పై నుండి ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గం. ప్రవీణ్ కుమార్ నే సహాఫతీ కాన్ఫరెన్స్ సే ఖితాబ్ కర్తే హుయే తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే ఇమ్తిహానీ పర్చజాత్ కి అఫ్షాం పర్ సఖ్త్ బర్హమీ కా ఇజ్హార్ కియా ఔర్ ముతాలబా కియా కి గ్రూప్ 1 కి ఇబ్తిదాయి ఇమ్తిహానాత్ కో మన్సూఖ్ కర్కే దుబారా ఇమ్తిహానాత్ మునఖిద్ కరాయే జాయే. బదిగర్ సూరత్ ఇంతబాహ్ దియా కి వో భూఖ్ హడతాల్ పర్ జాయేంగే ఔర్ ఇసీ తరహ పర్చజాత్ కి అఫ్షాం పర్ సిబిఐ జాంచ్ కా ముతాలబా కియా. ఇక్కడ ఉండాలి పాస్వర్డ్ అనేది చైర్మన్ కన్నా దేవాలి. నేను కూడా చైర్మన్ గా పనిచేసాను, మీకు ముందరే చెప్పినా. నేను టీఎస్పీఎస్తో గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు మేము కూడా చాలా సార్లు వారితోని మరి మా గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ కూడా వారి ద్వారా నడిపించడం జరిగింది. సో చైర్మన్ కన్నా తెలవాలి, లేకపోతే సెక్రటరీ కన్నా తెలవాలి. సెక్రటరీకి సార్ తెలిసే అవకాశమే లేదు. చైర్మన్కే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ పాస్వర్డ్ కానీ కీస్ కానీ ఈ పేపర్లు ఎవరు సెట్ చేస్తున్నారు ఇవన్నీ విషయాలు చైర్మన్కే తెలుస్తాయి. మరి ఈ పాస్వర్డ్ మీ కింద పని చేసే ఒక రాజశేఖర్ రెడ్డికో లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఎట్లొచ్చింది, ఎవరిచ్చిండ్రు పాస్వర్డ్, ఎక్కడి నుంచి దొంగిలించారు, అంటే దొంగిలించేంత ఈజీగా పాస్వర్డ్ బయట అది పెడతారా, నోట్బుక్లో మీరు రాసుకున్నావా, చేయిలో రాసుకున్నావా, లేకపోతే క్యారీ బ్యాగ్లలో రాసుకున్నావా, ఎక్కడ రాసుకున్నావు, సెల్ ఫోన్లలో పెట్టుకున్నావా, అంటే ఏంది 30 లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని మీరు పాస్వర్డ్ తస్కరించేంత ఈజీగా తయారు చేసిండ్రు దీన్ని. దీని మీద కూడా పూర్తి స్థాయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యథావిధిగా మాట్లాడారు, రోజు ట్వీట్లు పెట్టే కేటీఆర్ దీని మీద ట్వీట్ చేయడు, వస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు. ఇదే స్కామ్ జూనియర్ లైన్మెన్ విషయంలో కూడా జరిగింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు జూనియర్ లైన్మెన్ ఎగ్జాము అది కూడా పక్కా లీక్ అయింది. ఒకటే పేరు మీద ఒకటే వ్యక్తి 4 హాల్ టికెట్లు తీసుకుంటారు. నేను రఘుమారెడ్డి గారికి చెప్పేదాకా తెలియదు. నేను ఆధారాలతో సహా ఇస్తే చూస్తా చేస్తా అన్నాడు, అది కూడా క్యాన్సిల్ చేయలేదు. జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ ఎట్లయితే క్యాన్సిల్ చేసిండ్రో అప్పుడు ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్కోలో జరిగిన ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పిన, అప్పుడు క్యాన్సిల్ నేను ఆధారాలతో సహా ఇచ్చిన, దాని మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. రాచకొండ పోలీసులకు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సి హైదరాబాద్ పోలీసులకు ఇచ్చి చేతులు తెలుపుకుంటున్నారు. సో చేతులు కొని రేపొద్దున ఏం కాలేదు, జూన్కు ప్రిపేర్ కమ్మని అంటున్నాడు ఈ చైర్మన్ గారు. ఎట్లా అంటారండి మీరు జూన్కు ప్రిపేర్ కమ్మని, జూన్కు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కమ్మని అంటున్నారు మీరు ఒక్కరికి. హైదరాబాద్ సిటీ పోలీస్ కే జహరతమా మునఖిదా 2023 యానువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కే ఇఫ్తితాహి ప్రోగ్రామ్ మే ఆల్ ఇండియా కే మషూర్ ఫిల్మీ అదాకార్ అడవి శేష్, సిటీ సిపి సివి ఆనంద్ కే అలావా కై సీనియర్ పోలీస్ ఓహ్దేదారో నే షిర్కత్ కీ. ఇస్ మౌకే పర్ సిటీ సిపి సివి ఆనంద్ నే కహా కీ పిచ్లే సాల్ మునఖిద్ హోనే వాలే ఖేలో మే తాఖీర్ కే లియే మాజరత్ ఖ్వా హూ, స్పోర్ట్ బహుత్ అహమ్ ఖేల్ హై, ఇన్ ఖేలో మే రియాసతీ ఓ ఖౌమీ సతహ్ కీ పోలీస్ హిస్సా లేతీ హై తాకి హర్ పోలీస్ అహల్కార్ కీ సలాహియతో కో పహచానా జా సకే. యీ ఖేల్ ముత్తహద ఆంధ్ర ప్రదేశ్ సే జారీ హై. 35 సాల్ బాద్ యే పోలీస్ రీఆర్గనైజేషన్ హోగీ. హుకూమత్ కే అహకామాత్ కే ముతాబిక్ కుల్ 7 జోన్స్ బనాయ్ జా రహే హై. మషూర్ ఫిల్మీ అదాకార్ అడవి శేష్ కా శుక్రియా కియా జో ఇస్ ఖేల్ కో శురూ కర్నే ఆయే. పోలీస్ సే ముతాల్లుక్ ఫిల్మే బనానే కే లియే మహకుమా పోలీస్ మే శేష్ కీ బహుత్ సీ మదా హై. హర్ కోయి ఇన్ ఖేలో మే జోష్ ఓ ఖరోష్ సే హిస్సా లేనా చాహతా హై. రీఆర్గనైజేషన్ అనేది
ప్రభుత్వం చేపట్టిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఆ జోన్స్ కొత్త జోన్స్ ప్రకారమే టీమ్ సెలెక్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జాయింట్ సిపి హెడ్ క్వార్టర్స్ శ్రీనివాస్ ఆయన మొత్తం టీంని నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఇంత షార్ట్ నోటీస్లో మీరందరు కష్టపడి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. గ్రౌండ్ కండిషన్ కానివ్వండి, మీరు అందరినీ తయారు చేయడం, యూనిఫామ్స్, డ్రెస్సెస్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ట్రైనింగ్, ప్రాక్టీస్ ఇవన్నీ కూడా గత కష్టపడి ఆ టీం అంతా సౌత్ జోన్ డీసీపీ కూడా చాలా చేయూతనిచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ గోషామెల్ స్టేడియం, సౌత్ వెస్ట్ డీసీపీ వీళ్ళందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించారని వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన చీఫ్ గెస్ట్ అడ్విశేష్ గారు, వారు మీ అందరికి తెలుసు ఒక యంగ్ యాక్టర్, అప్కమింగ్ యాక్టర్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ అట్ ద నేషనల్ లెవెల్ మేజర్ లాంటి, అంటే ఒక మీ అందరికి తెలుసు 2009లో ముంబైలో జరిగిన దాడిలో మేజర్ ఉన్నికృష్ణన్ వారి పైన ఏర్పాటు తయారు చేసిన సినిమా అది. వారు ఎంత అద్భుతంగా దాంట్లో నటించి అది దేశవ్యాప్తంగా దాని గురించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. నాకు గుర్తుంది, నేను ఫస్ట్ సినిమా చూసింది క్షణం వారిది. దాని తర్వాత గూఢచారి మరి ఇటువంటి అనేక సినిమాలు, హిట్ 1-2, గూఢచారి 1-2, ఇటువంటివి ఎన్నో పోలీస్ రిలేటెడ్ సినిమాస్ ఆయన చేస్తుంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీకు ప్రత్యేకమైన ఆప్యాయత ఉంది. అడివి చేసి నేను ఇప్పుడే అడిగాను, వచ్చినప్పుడు మీరు ఈ సినిమా చూసారంటే అందరూ అన్ని సినిమాలు చూసారు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా వారి గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు ఉందంటే, ఆయన ఏదైతే పర్ఫెక్షన్తో చాలా రీసెర్చ్ చేసి యూనిఫామ్ దగ్గర నుండి పోలీస్ ఆఫీసర్స్ మూవ్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేశాము. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సార్ పుట్టినరోజు, నిన్న మొన్న ఆలోచిస్తూ ఉండే అంటే ఆయన పుట్టినరోజు సంగతి చేయాలి, ఏం చేయాలనుకున్నప్పుడు ఇన్విటేషన్ వచ్చింది నాకు. ఆయన బర్త్డే సందర్భంగా ఫోర్సెస్ ని సెలబ్రేట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అందరూ ఇండియన్స్, అందరూ పేట్రియట్స్, తన పేట్రియట్స్ ని కాపాడే వాళ్ళు ఫోర్సెస్ లోని మనుషులు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. మేమందరం సివిలియన్స్ గా సేఫ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యింది. మేము రోజు మా పనులు చేసుకోవడానికి మేము హ్యాపీగా మా ఫ్యామిలీతో ఉంటాం. కారకులు, మూల కారకులు మీరు. అండ్ నేర్చుకుంటున్నాం, మా ఇల్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్తో షేరింగ్ కాంపౌండ్లో ఉంది కాబట్టి నేను సేఫ్ పికప్ ఉంటాం. ఫిట్నెస్ విషయంలో నన్ను పోలీస్ ఆఫీసర్ అడుగుంటే కొంచెం బెటర్గా చెప్పుండేవాడండి. ఆ టైం సినిమా షూటింగ్లో ఫుల్ ఫిట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా 2-3 మంత్స్ దూరంలో ఉన్నాను కాబట్టి వారానికి ఓన్లీ 2-3 టైమ్స్ వర్కౌట్ జరుగుతుంది. బట్ సార్ అన్నట్టు కరెక్ట్ డైట్, కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ స్లీప్, మరి మీ స్ట్రెస్ లెవెల్స్లో అసలు మీకు స్లీప్ కుదురుతుందా లేదా కరెక్ట్ టైం కుదురుతుందా లేదా నాకు తెలియదు. కుదిరినంతా దాన్ని పాటిస్తే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజున హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓపెనింగ్ అన్నదానికన్నా కూడా సెలబ్రేట్ చేయడం నేను వచ్చాను. వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ యూ ఆల్ ఆఫ్ యు. సిపి సార్ బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఒకసారి పిలిస్తే చూస్తాను వచ్చి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. जिला निजामाबाद कलेक्टर ग्राउंड में टीपीसी सदर रेवंत रेड्डी ने फुटबॉल टूर्नामेंट का इफ्तिताह किया और बाद अजान तलबा के साथ कुचला में फुटबॉल मैच खेला. रेवंत रेड्डी की शिरकत से तलबा पुरजोश हो गए.
मोबाइल को देने के लिए సైడ్ కట్టిడు కూర్చున్నా బ్యాగ్ జరీ తీసుకోండి మీరు पब्लिक सर्विस कमीशन के इम्तिहानी पर्चाजात के अफशां के खिलाफ कांग्रेस पार्टी की क़यादत में दिलसुख नगर चौराहे पर जबरदस्त एहतजाजी धरना मुनाकिद किया गया। इस एहतजाज की बिना पर शदीद ट्रैफिक जाम रही। कांग्रेस पार्टी जीएचएमसी फ्लो लीडर दरपल्ली राजशेखर रेड्डी ने कहा कि तलबा बहुत मेहनत से पढ़ रहे हैं और केसीआर हुकूमत पर्चाजात को अफशां करते हुए तलबा की जिंदगियों से खिलवाड़ कर रही है। कांग्रेस पार्टी, योजना कांग्रेस, NSUI ने TSP SC इम्तिहान के सवालिया पर्चा अफशां होने के खिलाफ एहतजाज किया है। पार्टी कायदीन, कारकुनों और तलबा ने मुश्तरिका क़यादत में दिलसुख नगर राजू चौक पर CM KCR के खिलाफ धरना और एहतजाज किया। తొమ్మిది వందల ఉద్యోగాలు, 110,000 మంది విద్యార్థులు. ఒక్కసారి ఆలోచించండి ప్రజానీకం, 110,000 మంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. మీ స్వార్థాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం 110,000 మంది విద్యార్థులతో చెలగాట మారుతుర్రు. ఒక ప్రవీణ్, నీ ఎంకెవరుండో తెలుసు మాకు. కేసీఆర్ ఏమి అనుకున్నాడు? కేసీఆర్ ఎగ్జామ్ పెట్టనిస్తలేడు. 9 సంవత్సరాల తర్వాత నియామకాలు జరగాలంటే కేసీఆర్ నువ్వు వాడిస్తున్న డ్రామా ఇది. నీకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు, ఈ పిల్లల్ని ముందుకు పోనియాలని లేదు, ఈ పిల్లలు మంచి చదువులు చదవాలని నీకు లేదు. నిజంగా నీకు ఈ పిల్లల భవిష్యత్తే కావాలనుకుంటే ఈరోజు పేపర్ లీక్ అయ్యేదా ఒక్కసారి ఆలోచన చెయ్యి. 110,000 మంది విద్యార్థులు, 900 ఉద్యోగాలు, 8 నెలలు ఆగండి. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే మీరు గుర్తారు గారి, ఒక్కసారైనా ఒక్క నోటిఫికేషన్ ఈరోజు బదలాం చేస్తారు అందరినీ. ఇదా మీరు చేసేది, ఇదా మీరు చేస్తున్న సాధించింది తెలంగాణలో. దేనికోసం వచ్చింది తెలంగాణ? నియామకాల కోసం కాదా, ఉద్యోగాల కోసం కాదా, నిధుల కోసం కాదా? నిధులు మీరు ఎత్తకపోతుంది, నియామకాలు ఇట్లా లంచ చోట్ల చేతిలో పెడతారు. ఇదా మీరు చేస్తున్నది. ఏది ఏమైనా నేను ఒకటే కోరుకుంటున్నా, దీంట్లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. దీంట్లో ఎవరు ఎంత పెద్ద శక్తి ఉందా బయటికి తీయాలి. ప్రవీణ్ అంటూ జిల్లా సంగారెడ్డి మే 4 తల్బా ఇమ్తిహానీ మరాకిస్ పర్ తాఖర్ సే పహుంచనే పర్ ఇమ్తిహాన్ సే మహరూమ్ హో గయే. వాజే రే కి హుకుమత్ నే తల్బా కు సుబహ 8 బజే సే 8:45 తక్ ఇమ్తిహాన్ గాహ మే దాఖిలే కి ఇజాజత్ ది థీ. इसके बाद 1 मिनट की ताख़ीर पर इम्तिहानी मरकज़ में दाखिले की इजाज़त नहीं थी। तलबा ने इस हिदायत को मद्देनज़र रखते हुए वक्त मुकर्रा पर इम्तिहानी मरकज़ पहुँचे, लेकिन कुछ तलबा को सवारी और वक्त पर बस की सहूलत ना मिलने पर इम्तिहानी मरकज़ पर पहुँचने में ताख़ीर हो गई। तालीमी हुकाम ने ताख़ीर के बिना पर 4 तलबा को इम्तिहानी मरकज़ में दाखिला नहीं दिया, जिसके बाद तलबा अशकुबार होकर वापस चले आए। నేను
ఏం కాదమ్మా, ఏం ఎగ్జామ్ ఈరోజు? తెలుగు. తెలుగా? ఎందుకు లేట్ అయింది నీకు? బస్ మిస్ అయింది. ఎక్కడికి వస్తావు? ఉంగ్లింగు. అలో చేస్తలేరా? ఏం పేరు నీది? ఏ కాలేజీలో చదువుతావు? ఎస్ఆర్ఎం కాలేజ్. ఎస్ఆర్ఎం కాలేజ్. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमू डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटअप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे इज़ाकिया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक की आवाज़। शब्बाकर, अल्लाह हाफिज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। एम एस टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीस उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में, चार मीनार के दामन में, सिर्फ 1 किलोमीटर के फासले पर, आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9995902387 9995902387 9581528002 9493854625 Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%. Saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.